students, database management system lo the very very important topic cursors. So manam already database management system lo SQL complete cheskunam. So next PLSQL lo konni topics anevi chusam, ante programming language ki sambandhinchina konni topics chusam. So next the very very deep different and important topics vachesarki cursors. So next inkoka important topic manaku undi coming soon, adi triggers. ఓకే సో కర్సర్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఎస్క్యూఎల్ నుంచి తెచ్చుకున్న డేటాని ఒక పార్ట్ ఆఫ్ ఏరియాలో క్రియేట్ చేసుకుంటూ ఎగ్జిక్యూషన్ పెర్ఫామ్ చేయాలి అంటే మనం కర్సర్స్ అనే టాపిక్ యూజ్ చేస్తాం. సో ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే మనకి కర్సర్స్ ఈజీ ప్రైవేట్ ఎస్క్యూఎల్ వర్క్ ఏరియా అని చెప్పచ్చు. సో ఎస్క్యూఎల్కి సంబంధించిన ప్రైవేట్ వర్క్ ఏరియాని మనం క్రియేట్ చేసుకోవడాన్నే కర్సర్స్ అంటాము. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏదైతే ఎస్క్యూఎల్ ఎలిమెంట్స్ అండ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటిని స్టోర్ చేసుకోవడానికి అండ్ ఎగ్జిక్యూషన్ చేసుకోవడానికి మనకి ఈ కర్సర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో దిస్ ఈజ్ యూజ్డ్ execute SQL statements and store information. Okay, so ఎప్పుడైతే మనం ఈ SQL స్టేట్మెంట్స్ యూజ్ చేస్తామో ద ఒరాకిల్ సర్వర్ అనేది ఒక ఏరియా ఆఫ్ మెమోరీని మనకి ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనం ఏం చేస్తాము అంటే ద కమాండ్స్ అనేవి ఏవైతే మనం పార్స్ చేస్తున్నామో అవి మనకి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూషన్ అవుతూ ఉంటాయి. సో దట్ ప్రైవేట్ ఏరియా ఈజ్ కాల్డ్ ఈజ్ నథింగ్ బట్ కర్సర్స్. సో దస్ ఆ టెంపరీగా మనం తీసుకున్న వర్క్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనం డేటా రిట్రీవ్ చేసుకోవడానికి అండ్ డేటాని మ్యానిపులేట్ చేసుకోవడానికి, డేటా రిట్రీవ్ చేసుకోవడానికి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సెలెక్ట్, డేటాని మ్యానిపులేట్ చేసుకోవడము అంటే దట్ ఈస్ డిఎంఎల్ స్టేట్మెంట్. సో రిట్రీవింగ్ స్టేట్మెంట్స్కి వచ్చేసరికి మనకి రిట్రీవర్డ్ స్టేట్మెంట్స్కి వచ్చేసరికి సెలెక్ట్ కమాండ్ అండ్ మ్యానిపులేషన్ డేటా మ్యానిపులేషన్ కమాండ్స్ డిఎంఎల్ కమాండ్స్, ఇన్సర్ట్ అప్డేట్ అండ్ డిలీట్. సో మ్యానిపులేషన్ వర్క్ మీన్స్ ఈ త్రీ కమాండ్స్ అండ్ రిట్రీవింగ్ వర్క్ మీన్స్ సెలెక్ట్ కమాండ్. సో ఈ కాంబినేషన్ ఆఫ్ వర్క్ ఏదైనా కూడా మనం ఆ ప్రైవేట్ ఏరియా మీద యాక్సెస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ అప్డేట్ అండ్ డిలీట్ పెర్ఫామ్ చేస్తామో జస్ట్ ఇట్ ప్రాసెస్ ఓన్లీ వన్ రో, ఒకేసారి వన్ రో ఎట్ ఏ టైం. బట్ సెలెక్ట్ అనగానే మనకి రిట్రీవింగ్ లాట్ ఆఫ్ డేటా కాబట్టి సెలెక్ట్ మోర్ రోస్ ఫ్రమ్ ది సెలెక్ట్ కమాండ్. సో ఇలా మనం ఏంటంటే కర్సర్కి సంబంధించిన సెట్ ఆఫ్ రోస్ని హోల్డ్ చేసుకునే ప్రాసెస్ని యాక్టివ్ సెట్ అంటాం. సో ఇది ఇంటర్వ్యూస్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఈజ్ యాక్టివ్ సెట్? సో యాక్టివ్ సెట్ మీన్స్ ఓకే సో ద సెట్ ఆఫ్ రోస్ ద కర్సర్ హోల్డ్స్, దాన్నే మనం ఏమంటాము అంటే యాక్టివ్ సెట్. సో అయితే ఇలాంటి యాక్టివ్ సెట్కి సంబంధించిన కర్సర్స్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కర్సర్స్ ఉన్నాయి అంటే టూ టైప్స్ ఆఫ్ కర్సర్స్ ఉన్నాయి. సో దాన్ని ఫస్ట్ వన్ ఇంప్లిసిట్ కర్సర్స్ అంటాము అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లిసిట్ కర్సర్స్. సో నెక్స్ట్ వన్ ఎక్స్ప్లిసిట్ కర్సర్, ఇంప్లిసిట్ కర్సర్స్ అండ్ ఎక్స్ప్లిసిట్ కర్సర్స్. సో ఇంప్లిసిట్ అనగానే మనకి ఇంటర్నల్గా, ఎక్స్ప్లిసిట్ అనగానే ఎక్స్టర్నల్గా. సో ఇంప్లిసిట్ కర్సర్స్ మీన్స్ మనకి ఆల్రెడీ డిఎంఎల్ స్టేట్మెంట్స్ని మనం సెలెక్ట్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకోవాలి అంటే పిఎల్ఎస్క్యూఎల్లో మనం కర్సర్స్ని ఇంప్లిసిట్గా యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం. సో ఆల్రెడీ మనకి పిఎల్ఎస్క్యూఎల్కి సంబంధించిన కర్సర్స్ టాపిక్లో ప్రీ డిఫైన్గా కొన్ని యాట్రిబ్యూట్స్ అనేవి మనకి ఇంప్లిసిట్గా ఇచ్చారు. అంటే కర్సర్కి సంబంధించి ఆల్రెడీ కొన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో వాటిని మనం ఇన్బిల్ట్ కాబట్టి ఇంప్లిసిట్ కర్సర్స్ అంటాము. వాటినే మనం క్రియేట్ చేసుకోవాలి అంటే కనుక అవి మనం యూజర్ క్రియేట్ చేసుకునేవన్నీ కూడా మనకి అవి ఎక్స్ప్లిసిట్ అవుతాయి. సో ఇంప్లిసిట్కి కర్సర్కి సంబంధించిన యాట్రిబ్యూట్స్ ఇంప్లిసిట్ కర్సర్ యాట్రిబ్యూట్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి
percentage found, percentage not found, and third one percentage row count, and fourth one percentage is open. So if four monkey four attributes manaki PLSQL lo implicit ki sambandhinchi four attributes aithe percentage found manam eppudu use chestamo ante found ante manam ikka two types of things perform chestnam dml commands perform chestnam select command perform chestnam dml aithe only one statement at a time one row maatrame at a time process avutundi select aithe more than one row process avutundi edi process aina at least the result anedi one row aina kuda maniki result undali so percentage found lo maniki em values untayi ante either true or false so eppudu true vastundi eppudu false vastundi ante found ante manam teeskundi found means maniki found ayyindi ani manaku eppudaithe found ayyindo that means true eppudaithe manam teeskunna option enti found but అక్కడ ఫౌండ్ అవ్వలేదు సో దట్ ఈస్ ద ఫాల్స్ కండిషన్ చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు బట్ ఇట్స్ వెరీ క్లియర్ మనం తీసుకున్నది జరిగితే కనుక ట్రూ తీసుకున్నది జరగకపోతే కనుక ఫాల్స్ సో ఫర్ అక్కడ రో ఈజ్ ఫౌండ్ దెన్ ట్రూ రో ఈజ్ నాట్ ఫౌండ్ దెన్ ఫాల్స్ సెకండ్ వన్ ఏంటి నాట్ ఫౌండ్ అని మనం చెప్తున్నాం సో అంటే మనకి నాట్ ఫౌండ్ అంటే మనకి రాలేదు ఎటువంటి రోస్ రాలేదు సో అలాంటప్పుడు ట్రూ ఒకవేళ రోస్ వచ్చినాయి అనుకుందాం అంటే మనం పర్సంటేజ్ నాట్ ఫౌండ్ తీసుకున్నప్పుడు మనకి రోస్ ఫౌండ్ అని దెన్ కండిషన్ ఈస్ ఫాల్స్ అంటే ఇక్కడ మనం తీసుకున్న దానికి ఏదైతే రివర్స్ జరిగిందో మనకి ఫాల్స్ కండిషన్ అవుతుంది ఏదైతే తీసుకున్నదే జరిగిందో అది ట్రూ కండిషన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి పర్సంటేజ్ రో కౌంట్ మీన్స్ మనం ఆల్రెడీ అక్కడ నేమ్ లోనే ఉంది రోస్ యొక్క కౌంట్ ఇట్ రిటర్న్స్ ఓన్లీ ద నెంబర్ ఆఫ్ రోస్ ఎఫెక్టెడ్ బై ది కర్సర్ ఇక్కడ మొత్తం కూడా మనకి కర్సర్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు ఎఫెక్ట్ ఎలా అవుతుంది అనేది మనం ఇక్కడ చెప్తున్నాం సో దట్ ఈస్ నెంబర్ ఆఫ్ రోస్ ఎఫెక్టెడ్ బై ది కర్సర్ ఓకే నెక్స్ట్ పర్సంటేజ్ ఈజ్ ఓపెన్ ఇది కూడా మనకి ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది అలానే ఎందుకు రిటర్న్ చేస్తుంది అంటే దిస్ రిటర్న్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్ బికాస్ ఒరాకిల్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఇంప్లిసిట్ కర్సర్స్ని ఎగ్జిక్యూషన్ పెర్ఫామ్ అయిన వెంటనే ఎప్పుడు కూడా ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తుంది మనం ఇక్కడ ఏం చేస్తున్నాము పర్సంటేజ్ ఈజ్ ఓపెన్ అని చెక్ చేస్తున్నాం సో ఇది ఎప్పుడైతే అట్రిబ్యూట్ మనం కర్సర్తో ట్యాగ్ చేసామో ఆ కర్సర్ కనుక ఆల్రెడీ ఓపెన్ అయి ఉంటే కనుక ఇట్ రిటర్న్స్ ట్రూ బట్ మ్యాక్సిమమ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్ ఎందుకంటే ఆ స్టేట్మెంట్ నుంచి ఈ స్టేట్మెంట్కి వచ్చే మిడిల్లోనే అది కంప్లీషన్ అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ ఏమవుతుంది అంటే క్లోజ్ అయిపోతుంది సో ఓకే ఆ తర్వాత మనం ఈజ్ ఓపెన్ యూజ్ చేస్తే మాత్రం ఇట్ రిటర్న్స్ ఫాల్స్ సో జస్ట్ ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఫైల్ అనేది మనం తీసుకున్న కర్సర్ అనేది ఓపెన్ చేసి ఉందా లేదా అనేది మాత్రం చెక్ చేస్తుంది సో కర్సర్ని ఎలా తీసుకోవాలి అండ్ దీనికి సంబంధించి మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి హౌ టు క్రియేట్ కర్సర్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇంప్లిసిట్ కర్సర్స్ సో అయితే ఇంప్లిసిట్ కర్సర్స్ ఈ ఫోర్ని ఎలా యూజ్ చేస్తాము అంటే SQL పర్సంటేజ్ ఫౌండ్ సో ఫస్ట్ దానికి పర్సంటేజ్ ఫౌండ్కి SQL పర్సంటేజ్ ఫౌండ్ నెక్స్ట్ SQL పర్సంటేజ్ నాట్ ఫౌండ్ సో మళ్ళీ ఇది యాక్సెస్ చేసిన తర్వాత మ్యామ్ మాకు ఎర్రర్ వచ్చింది ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటారు బట్ ఇక్కడ స్పేసెస్ నేను ఎక్కడ ఇవ్వలేదు అది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఎక్కడ స్పేసెస్ ఇవ్వకూడదు పర్సంటేజ్ రో కౌంట్ రో పక్కనే మనం కౌంట్ అనేది స్టార్ట్ చేయాలి ఎక్కడ స్పేస్ లేదు అలానే ఈజ్ ఓపెన్ కూడా ఈజ్ ఓపెన్ కలిపేసి మనం రాయాల్సి ఉంటుంది ఎక్కడ స్పేస్ లేదు సో ఈ ఫోర్ అట్రిబ్యూట్స్ని మనం యూజ్ చేసేటప్పుడు SQL పర్సంటేజ్ అట్రిబ్యూట్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం